హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. 3412, డాండ్రఫ్ ఉన్నప్పుడు మినాక్సిల్ వాడవచ్చా? హెయిర్ లాస్కి డాండ్రఫ్ కూడా ఒక కారణం మనకు అందరికీ తెలుసు. మరి డాండ్రఫ్ ఉన్నప్పుడు మినాక్సిల్ వాడవచ్చా అంటే అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డాండ్రఫ్ ఫ్లేక్స్ అనేటువంటి స్కాల్ప్ మీద ఫామ్ అయిపోయి ఉంటాయి. వాటి మీద మళ్ళీ మినాక్సిల్ వాడితే అవి స్టిక్కీగా అయిపోయి ఆ ఏరియా అంతా ఇంకా డ్రై అయిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీ డాండ్రఫ్ని క్లియర్ చేసుకోవాలి. అది కనుక సింపుల్గా ఉంది అంటే మీరు రెగ్యులర్గా వాడే షాంపూనే రోజూ వాడండి, అట్లీస్ట్ ఒక వారం వరకు. లేదు అది చాలా సివియర్గా ఉంది అంటే ఇమీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కలిసి ఆ డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకసారి డాండ్రఫ్ తగ్గిపోయిన తర్వాత దెన్ మీరు మినాక్సిల్ ఒక పూట వాడడం స్టార్ట్ చేయండి. ఒక పూట వాడినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రావట్లేదు అంటే అగైన్ రెండు పూటలు వాడడానికి అలవాటు చేసుకోండి. అన్వేష్ జీ, సార్ బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసిన వాటర్తో హెయిర్ వాష్ చేయొచ్చా? ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎనీ హెయిర్ థిన్నింగ్ పీపుల్ ఈ వాటర్తో బాత్ చేయొచ్చా? నో, బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసిన వాటర్తో మీరు తలస్నానం చేయొద్దండి. ఇన్ఫ్యాక్ట్ మీ స్విమ్మింగ్ పూల్లో కనుక బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసి ఉంది అంటే క్యాప్ పెట్టుకోకుండా లోపలికి వెళ్ళొద్దండి. అండ్ మరి తలస్నానం ఎలా చేయాలి అంటే, వేరే సాఫ్ట్ వాటర్ ఏదైనా ఉందంటే లేదంటే మినరల్ వాటర్ సోర్స్ అన్న వెతుక్కొని అట్లీస్ట్ తలస్నానం చేయడానికి ఆ వాటర్ని యూజ్ చేయడం మంచిది. సాయి విజయ్, మినాక్సిల్ ఫినాక్సిల్ కాంబినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ రావు అనేది కరెక్ట్ కాదు. పడకపోతే హెయిర్ ఇచ్చింగ్ అండ్ తల రెడ్గా అవుతుంది, బీ కేర్ఫుల్. ఇప్పుడు మినాక్సిల్ ఫినాక్సైడ్ కాంబినేషన్ లోషనే కాదు, ఎటువంటి కొత్త ఫార్మాసిటికల్ లోషన్స్ అయినా మనం వాడే ముందు ఒక్కసారి దాన్ని మన ఇన్నర్ ఎల్బో ఏరియాలో కానీ లేకపోతే మన చెవు వెనక భాగంలో కానీ అప్లై చేసుకొని ఒక 24 to 48 hours ఉంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రానప్పుడే స్టార్ట్ చేయడం ఎంతైనా మంచిది. సో ఒకవేళ అది కనుక రెడ్ అవుతుంది అంటే దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలి. స్టాప్ చేసి వెంటనే మీ డాక్టర్ని కలవాలి. వినోద్ జవాన్ వ్లాగ్స్, సార్ పిఆర్పి చేపించుకుంటే మినాక్సిల్ వాడాలా లేకుంటే వాడకూడదా? పిఆర్పి మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనము ఆ ఏరియాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేస్తున్నాము. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పిఆర్పి తర్వాత మళ్ళీ మినాక్సిల్ ఎప్పుడైతే వాడతారో అలా వాడినప్పుడు హెయిర్ గ్రోత్ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది. సో మీరు మినాక్సిల్ వాడడంలో ఎటువంటి తప్పు లేదు. అన్లెస్ నంటిల్ మీకు మినాక్సిల్ వల్ల ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ వస్తుంది అంటే తప్పితే, అదర్వైజ్ పిఆర్పితో పాటు మీరు మినాక్సిల్ వాడచ్చు.